దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. చరాచర జగత్తులో 86 కోట్ల జీవరాశులు, మానవుడు కూడా ఒక జీవి. చిన్ని ప్రాణి, కంటికి కనపడిన ప్రాణి మొదలుకొని చీమ నుండి పెద్ద ఏనుగు వరకు 86 కోట్ల జీవరాశులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాటిలో మానవుడు కూడా ఒక జీవరాశి. కానీ ఏ జీవికి కూడా దేవుడు తన పోలికను ఇవ్వలేదు. కానీ ఒక్క మానవునికే తన పోలికిచ్చాడు. మిగతా జీవులని కూడా కలుగునుగాక, కలుగునుగాక, ఐ మీన్ ఒక్కసారి ఒక్క మాటే కలుగునుగాక, కలుగునుగాక అని చెప్పారు. కానీ నిన్ను నన్నైతే కలుగునుగాక అన్నాడు. ఎందుకంటే మన ఎడల దేవుని చిత్తముందు కుమార కుమార్తె వాక్యం నీ జీవితంలో ఆలోచన చేయి. నీ ఎడల నా ఎడల దేవుని చిత్తం. అందుకే మన ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారములు. కీర్తన 45:5 మాట్లాడుతున్నాడు. నా ఎడల యెహోవా నా దేవా, నా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి అంటున్నాడు. కాబట్టి గుర్తు చేసుకోనండి, కనుక నీ ఎడల నా ఎడల ఆయన తలంపులు గొప్పవి,